అది ఒక ఉన్నతమైనటువంటి రాజ్యం దానిని పరిపాలిస్తున్నటువంటి రాజు తన రాజ్యము తన రాజ్యం ఉన్నటువంటి ప్రజలు చాలా ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడే పరిపాలన చేస్తూ వస్తున్నాడు ఒకరోజు తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ మంత్రిని అధికారులను పిలిచి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మన రాజ్యంలో పేదవారు కనిపించకూడదు మన రాజ్యంలో దుఃఖపడేవారు అసలు కనిపించకూడదు అందరికీ సహాయం చేయండి అందరికీ చేతి పనులను కలిగించండి అని చెప్పి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరు చేయండి అని చెప్పి రాజ్యంలో అందరికీ కూడా మంచి మంచి ఏర్పాట్లను చేశాడు ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆ రాజ్యంలో పేదవారందరూ కూడా ఆయా పనులు చేసుకుంటూ వారి వారి వృత్తులను వారికి అనుగ్రహించబడినటువంటి పనులను చేసుకుంటూ ఆర్థికంగా సంపాదించుకుంటూ సంతోషంగా ఉండసాగారు ఎవరో పని చేయలేని వారు బాగా వృద్ధులేని వారు అనాథలుగా ఉన్నవారు మాత్రం అక్కడక్కడ భిక్షాటన చేస్తూ ఉండేవాడు అయితే ఆయన రాజ్యంలో ఒక యవనస్తుడు కూడా ఉండేవాడు ఈ యవనస్తుడు పని చేయడానికి ఇష్టపడక అతను అప్పటికే భిక్షాటన అంటే యాచన చేస్తూ తనని జీవితాన్ని కొనసాగించినందున దానినే ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి ఇంకా పని చేయడం కష్టపడటంకి అతను అంత బాగా ఆసక్తి లేని వాడే ఏం చేశాడంటే భిక్షాటన చేయడం ప్రారంభించి అలాగే దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అయితే రాజ్యంలో ప్రజలు ఈ భిక్షాటన వారి మీద గౌరవం తగ్గిపోయింది ఇతను యవనస్తుడు ఆ విధంగా అడగడం అనేటువంటిది అలా అడిగేవారి మీద కూడా ఆ రాజ్యంలో ప్రజలకి పెద్దగా ఇష్టం ఉండేది కాదు ఈ దాన ధర్మాలకు ఎవరు కూడా ఎక్కువ ఆసక్తి చూపించలేటువంటి పరిస్థితి లేదు ఎక్కువగా ఆసక్తి అయితే చూపించేవారు కాదు ఈ యవనస్తుడు తను పని చేయకుండా తను ఈ భిక్షాటని కొనసాగించడానికి ఎక్కువ మనసు గలవాడైనందున యాచన చేసినా ఉపయోగం లేకుండా పోయింది ఒకరోజు ఇదే విధంగా ఆయన భిక్షాటెండ్ చేస్తూ ఉన్నాడు ఎవరూ అతనికి సహాయం చేయలేదు చివరికి అతడు ఆకలితో బాధపడిపోతూ ఈ మనుషులు ఎవరు కూడా నాకు సహాయం చేయట్లేదు కనీసం దేవుడన్నా ఎవరన్నా ప్రేరేపించి నాకు సహాయం చేపిస్తాడేమో అని చెప్పి అతను బాగా దేవునికి ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ గడిపాడు దేవుడు కూడా ఆ రాజ్యంలో అతనికి సహాయం చేయలేదు ఇక కోపంతో మనుషులు సహాయం చేయలేదు ఆ దేవుడు కూడా నాకు సహాయం ఎవరి ద్వారా పంపించటం లేదని చెప్పి కోపంతో విసుకుతో ఆ దేవుణ్ణి తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు ఇట్లా అరుస్తూ కేకలు వేస్తూ ఆ తిడుతూ ఉంటే అతని ఎదురుగా ఒక గొరవం వచ్చి ఆగింది వచ్చి ఆగిన తర్వాత ఆ గొర్రం మీద వ్యక్తి అంటా ఉన్నాడు ఏయ్ ఎందుకు అలా తిడుతూ ఉన్నావు దేవుణ్ణి ఆ దేవుడికి భయభక్తులతో ప్రార్థనలు చేయాలి కానీ ఆ దేవుణ్ణి సేవించాలి కానీ దేవుణ్ణి ఎందుకు అట్లా తిడుతూ ఉన్నావు అని చెప్పి అంటే అతను అన్నాడు నాకు మనుషులు సహాయం చేయలేదు అడిగినా కూడా అలానే దేవుడిని అడిగితే దేవుడు కూడా నాకు సహాయం పంపించలేదు అందుకే ప్రజలందరూనేమో పుట్టించిన వాడే పోషిస్తాడు అని అంటూ ఉంటారు కదా ఆయన కూడా నేను పోషించట్లేదు నాకు చాలా కోపం వచ్చేసింది అందుకే నేను ఆయన తిడుతూ ఉన్నాను దేవుడు కూడా నాకు ఏమీ ఇవ్వలేదు అని చెప్పి తన కోపాన్ని ఆవేశాన్ని అతని ఎదుట ప్రదర్శించాడు అప్పుడు ఈ గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే నేను ఎవరనుకుంటున్నావు ఈ యొక్క రాజ్యానికి రాజుని నా రాజ్యాన్ని నేను పరీక్షించడానికి వచ్చాను ఏ విధంగా ఉందో ఓ పని చేస్తావా నీకు ఎవరు ఏమి ఇవ్వలేదంట ఉన్నావు కదా ఓ పని నీ నీకు నేను వెయ్యి రూపాయలు ఇస్తాను వెయ్యి రూపాయలు ఇస్తాను నీ నరికి నాకు ఒకటి ఇచ్చేసేయ ఒకవేళ రెండోది కూడా నువ్వు నడుకోగలిగితే నీకు రెండు వేలు ఇస్తాను అన్నాడు ఆ నేను ఇవ్వను అన్నాడు సరే ఐదు వేలు ఇస్తాను ఒక కాలు నరికి ఇచ్చేసి అన్నాడు నేను మాత్రం ఏమన్నా నాకు కాలు కావాలని రెండు కాళ్ళు ఇస్తే పదివేలు ఇస్తాను పోనీ రెండు నరికి ఇచ్చేసి అన్నాడు ఇవను అన్నాడు పోనీ కన్ను ఇస్తావా యాభై వేలు ఇస్తాను అన్నాడు రాజు ఇవ్వను అన్నాడు నువ్వు చేతులు కాళ్ళు కన్ను ఇవనంటూ ఉన్నావు ఎందుకంటే నీ పదివేల కంటే నా కళ్ళు చాలా ఎక్కువైనవి నీకు ఇచ్చేటువంటి వేల కంటే నీ ఇచ్చే డబ్బు కంటే నా అవయవాలు చాలా ఎక్కువైనవి అని అన్నాడు మరి నీ దగ్గర ఏమీ లేవు నీకు దేవుడు ఏమి ఇవ్వలేదు మనుషులు ఏమి సహాయం చేయలేదు అంటున్నావు నువ్వు ఒక పేదవాడు అంటున్నావు భిక్షాటన చేస్తానంటున్నావు నువ్వు చాలా ధనవంతుడివే కదరా ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు నీ ఐదు వేల కంటే ఎక్కువే నీ కాళ్ళు నీ యాభై వేల కంటే ఎక్కువే రెండు కళ్ళు కలిపితే లక్ష రూపాయల కంటే ఎక్కువే అంటే లక్ష ఇరవైల కంటే ఎక్కువే ఇంకా చాలా లెక్కలు చూస్తే నువ్వు చాలా ధనవంతుడు ఎందుకు ఎట్లా చేస్తూ ఉన్నావు నువ్వు ధనవంతుడు కదా నువ్వు ఎందుకు పేదవాడివి నువ్వు ఎందుకు అడుక్కుంటూ ఉన్నావు అని రాజు ఆ యొక్క భిక్షాటం చేస్తున్న అవనస్తలతో చెప్పాడు అప్పుడు అతనికి అర్థమైంది తనకి దేవుడు ఇవ్వవలసినవన్నీ ఇచ్చాడు ఉండవలసినవన్నీ ఉన్నాయి నేనే వినియోగించట్లేదు నేనే ఇటువంటి జీవితానికి అలవాటు పడ్డానని చెప్పి ఆ రోజు నుంచి అతడు తన దేహంతో పనిచేయడం ప్రారంభించాడు ఆ తర్వాత అతడు అతని గ్రామంలో అతని రాజ్యంలో ఒక మంచి ఉన్నతమైన ధనవంతుడిగా తీర్చిదిద్దుబడ్డాడు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే ఇతని దగ్గర ఏమీ లేదని ఇతను ఒక నిరుపేదని ఇతను ఎవరో ఏదో చేయాలని ఆలోచనతో ఉన్న రోజులంతా కూడా ఒక భిక్షగాడిగానే ఉన్నాడు అప్పటి వరకు ఇతరులను నిందిస్తున్నాడు అప్పటి వరకు దేవుణ్ణి కూడా నిందిస్తున్నాడు అతను ఎప్పుడైతే ఆ రాజు అతన్ని కలుసుకుని తన దగ్గర కలిగి ఉన్నటువంటిది ఎంత విలువైందో గుర్తించినప్పుడు అతను అతని జీవితంలో ఒక మార్పుని అనుభవించడానికి అతనికి ఉన్న గ్రహింపు కారణమైంది మనం ఈ యొక్క కథలో నుంచి ఆలోచన చేస్తే మనం కూడా ఎప్పుడు కూడా మనకి ఏవో లేదని మనం ఇంకా ఎవరినో పోల్చుకుని ఇంకా ఏదో మనకు కావాలి వారి దగ్గర ఉన్నది మనకి లేదని భావన చేస్తూ మనం ఎక్కువగా కురిగిపోతూ ఉంటాం మనుషులు నిందిస్తూ ఉంటాం వాళ్ళు దేవుని కూడా నిందించే పరిస్థితులకు వెళ్తాం వీళ్ళరా దేవుడు ఆల్రెడీ మన కలిగి ఉన్నది దేవుని వలన కలిగింది అది చాలా విలుసరి మనం కలిగి ఉన్నటువంటి వాటి విషయమై పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అని మనం గమనిస్తే యోహాను స్వార్త ఒకటో అధ్యాయం మూడవ వచనం చెప్తుంది మనం కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన ప్రతిదీ దేవుని వలనే కలిగింది అని చెప్పి మతీస్ వార్త పదమూడవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చినం లూక స్వార్థ పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన గమనించినట్లయితే మనం కలిగి ఉన్న వాటి ద్వారా పరలోక రాజ్యాన్ని సంపాదించగలం దేవుని వెంబడించగలమని మనం కలిగి ఉన్న వాటిని ప్రభుకిచ్చినట్లయితే ఆయన కొన్ని రొట్టెలను చేపలను ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించి తిరిగి ఇవ్వగలడని మనం గుర్తిస్తున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డరా కలిగి ఉన్న వాటిని బట్టి ప్రభుని మహింపరచు మనం కలిగి ఉన్న వాటిని గుర్తించకుండా మనం దేవునిని ఇతరులను నిందించేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకుండా ఉందాం దేవుడు అటువంటి కృపనిచ్చి కలిగి ఉన్న వాటితో మనల్ని ఆశీర్వదించి ఆయన మహిం పొందునగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే ప్రైజ్ ది లాడ్